విశిష్ట దైవత్వము ప్రతిపాదించి గొప్ప తత్వవేత్తగా ఆస్తిక హేతువాదిగా మహాయోగిగా పేరుగాంచి త్రిమతాచార్యులలో ద్వితీయుడిగా వెలుగొందిన రామణాచార్యుల జయంతిని పురస్కరించుకొని సనాతన ధర్మ బాయిచమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్టు వారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం దాతలు గుండారపు చక్రపాణి లలిత వీణవంక సుమన్ శ్రీవిద్య కోట్రాంగి సిద్ధార్థ గంగాసాగర్ మరియు గుప్తదాత గల సహాయ సహకారాలతో గర్భిణీలకు బాలింతలకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా బెల్లంపల్లి ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు వంద పడకల ఆసుపత్రిలో గర్భిణీ బెల్లంపల్లి చుట్టూ 7 మండలాల నుంచి గర్భిణీ మహిళలకు రోగులకు వృద్ధులకు అనాథలకు పేదవారికి ఈరోజు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా దాతల సహకారంతో దాతలు గుండారపు చక్రపాణి లలిత గారు దీనవంక శ్రీవిద్య గారు ఈరోజు అలాగే గుప్తదాత వారి సహకారంతో ఈరోజు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారము బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపరచడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. అలాగే దాతలు ముందుకు వచ్చి ఇలాంటి ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేశాము. కావున దాతలు ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి విజయవంతం చేయాలని మేము తెలియజేస్తున్నాము సేవా ట్రస్ట్ ద్వారా.